ఆలయం 6 లేదా 7 రోజుల ముందే వరుణుడి జాడగురించి చెప్పేస్తుందట. మన దేశంలో పూర్వకాలం నుంచి ఎన్నో వేల దేవాలయాలున్నాయి. అయితే వాటిలో కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో ఉండే రహస్యాల్ని ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇలాంటి మిస్టరీల్ని చూసి విదేశాల్లో ఉండేవారు సైతం నేరుగా వచ్చి ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక మిస్టరీల గురించి మాట్లాడితే ముందుగా మనకు ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథుని ఆలయమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ దేవాలయంలో అనేక విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ దేవాలయం సముద్రం చెంతనే ఉన్న అలల శబ్దం గుడి లోపలికి ఇసుమంతైనా వినబడదు. గుడి లోపల అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జగన్నాథుని ఆలయ గోపురం ఉండే జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇలా అనేక రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కనివిగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మన దేశంలో మరో జగన్నాథుని ఆలయం కూడా ఉంది. అందులోనూ అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అంతేకాదు, ఆ దేవాలయం వరుణుడి జాడను కనీసం 6 లేదా 7 రోజుల ముందుగానే అంచనా వేస్తుందట. మరి ఆ దేవాలయం ఎక్కడుంది, వర్షం కురుస్తుందా లేదా అనే విషయాల్ని ఎలా గుర్తిస్తుందనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో జగన్నాథుని దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉండే అద్భుతమైన రాయి ఋతుపవనాల ప్రారంభాన్ని అంచనా వేస్తుందని అక్కడి వారు చెప్తున్నారు. ఈ దేవాలయంలో నీటి చుక్కల్ని బట్టి అక్కడి గ్రామస్తులు పంటల్ని పండించడాన్ని ప్రారంభిస్తారు. కొన్ని శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. వర్షాలకు ముందు జగన్నాథుని విగ్రహంపై ఉన్న టెర్రస్పై ఈ రాయి నుంచి నీటి బిందువులు పడ్డాయంటే సరిగ్గా 15 రోజుల తరువాత ఋతుపవనాలు ప్రారంభమవుతాయని సూచికగా భావిస్తారు. ఆ సమయంలో తమ పంట పొలాల్లో రైతులు విత్తనాలు వేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ దేవాలయం బెహతా బజార్ అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయం గోపురం గుండ్రని ఆకారంలో ఉంటుంది. అయితే ఈ పురాతన దేవాలయం చరిత్ర గురించి ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ గుడి మరో ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఏవైపు నుంచి చూసినా ఈ గోపురం గుండ్రంగానే కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయంలో జగన్నాథ, సుభద్ర మరియు బలభద్రల పురాతన విగ్రహాలు కూడా స్థాపించబడ్డాయి. ఇలాంటి జగన్నాథుని విగ్రహాలు ఉత్తర భారతంలో ఎక్కడా అందుబాటులో లేవు. ఈ ఆలయంలో ఉన్న అతీంద్రియ రాయిపై నీటి బిందువులు పడ్డాయంటే వర్షాకాలం ఆరంభమైనట్టేనని అక్కడి గ్రామస్తులు చెప్తారు. అంతేకాదు, వర్షం ఆగిపోతే గుడిలోని పైకప్పు లోపల నుంచి పూర్తిగా ఎండిపోతుందని అక్కడి స్థానికులు చెప్తున్నారు.